హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ధను మను టాక్స్ ఇట్స్ మీ ఇయర్స్ ధను సో ఈరోజు వచ్చేసి కొబ్బరి వక్షాలు అండ్ వచ్చేసి పల్లీల వక్షాలు ఎలా చేయాలో చూద్దాం అనమాట సో దానికోసం ముందుగా మనం పిండి తడుపుకోవాలి కాబట్టి దాంతో నేను అక్కడ చూపిస్తున్న కప్పుతో టూ కప్స్ రవ్వ వేసాము అండ్ వన్ కప్పు మైదా వేస్తున్నాం అన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ఆ రెండు వేసిన తర్వాత కొంచెం తగినంత అంటే ఒక టూ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ మనకు కావాల్సినన్ని నీళ్లు వేసుకుంటూ లైట్గా అలా కలుపుతున్నారు కదా వీడియోలో సో అలా మనం కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట సో వీడియోలో చూస్తున్న విధంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మమ్మీకి ఎక్స్పీరియన్స్ కాబట్టి మమ్మీ వేసేసింది మీరు కొత్తగా తడుపుతున్నట్లయితే కొన్ని కొన్ని వాటర్ వేసేసుకొని కొంచెం బాగా పిండి మెత్తుగా ఉండేటట్లు కలుపుకోండి సో ఇలా కలిపారు కదా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో లాస్ట్కి సో మమ్మీ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట భక్షాలు చేయడంలో మమ్మీ వాళ్ళు క్యాటరింగ్ చేస్తారు సో అలా బాగా అలవాటు అనేసి మేము మా ఇంటికి వచ్చింటే అమ్మతో భక్షాలు చేయించుకున్నాము సో చూసారు కదా మొత్తం అదంతా పిండి అయితే తయారైపోయింది సో ఇప్పుడైతే ఒక చెంబులో వాటర్ చొంబర గిన్నెలో వాటర్ తీసేసుకొని మనమైతే అంటారు కదా దాంతో కవర్ చేసుకోవాలి సో మనం దేవుళ్ళలో కొట్టిన పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలా తురుముకొని హ్యాపీగా కొబ్బరి వక్షాలని అయితే చేసుకోవచ్చు సో నేను అక్కడ మిక్సీలో చూయించింది టూ కప్స్ కొబ్బరి ఉంది ఇక్కడ వన్ కప్ అంటే త్రీ కప్స్ కొబ్బరిని వేసాను నేను మిక్సీలో సో త్రీ కప్స్ కొబ్బెరకు మనం బెల్లం ముందుగా దంచి అన్నమాట రెండు కప్ రెండు కప్పులకి ఒకటి అన్నమాట బెల్లము సో నేను త్రీ కప్స్ వేసాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇదంతా దాన్ని బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టేసుకొని అదే బాలే అంటారు కదా దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే వేసి బాగా అదే కొంచెం అంత లిక్విడ్ లాగా కావాలన్నమాట కొంచెం వేడవ్వాలి వేడైన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీలో బ్లెండ్ చేసి పెట్టింటాం కదా ఆ బ్లెండ్ చేసి పెట్టిన మిశ్రమాన్ని ఇలా వచ్చేసింది మనకు లైట్ బ్రౌన్ ఎల్లో ఆ కలర్లో వచ్చేస్తుంది కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి మనమైతే ఇలా బాండీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా అప్పుడు మనకు టేస్ట్ పచ్చివాసన అనేది ఉండదు అండ్ అలాగే వచ్చేసి కొంచెం గడ్డలాగా ఐ మీన్ ఒక ముద్దలాగా అయితే వచ్చేస్తుంది అనమాట మనం బొబ్బట్లు బక్షాలు ఓలిగలు చేసుకోవడానికి సో ఆ మమ్మీ కలుపుతున్నారు కదా వీడియోలో చూస్తున్న విధంగా సో అలా అయితే మనం బాగా దాన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్ కాదు గీ మీ ఇష్టం అక్కడ ఆయిల్ కానీ గీ కానీ మేమైతే గీ వేసామన్నమాట గీ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా వీడియోలో అలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఇప్పుడైతే చప్పటి పప్పల పొడి వేయాలన్నమాట కొంచెం ఏమన్నా వాటర్ టెక్స్చర్ ఉంటే అది వెళ్ళిపోవడానికి కొంచెం లైట్గా ఐ మీన్ ఆ రెసిపీకి తగినంత పప్పల పొడి అంటే నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పప్పల పొడిని యాడ్ చేశాను అనమాట త్రీ కప్స్ కొబ్బరకు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లానికి సో తర్వాత పిండి కలిపి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని చిన్న చిన్న ఉల్లెలు అంటారు ఉల్లెలు చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది ఎప్పటిదో అండి వీడియో ఇప్పుడు దొరికినందుకు నేను చూపిస్తున్నాను యాక్చువల్లీ లాక్డౌన్ వీడియో అనమాట ఇది సో అప్పుడు ఏమైందంటే మాకు అదే భక్ష్యాల పేపర్స్ దొరకలేదు సో మేము మా ఇంట్లో ఉన్న పేపర్తో అడ్జస్ట్ చేసామన్నమాట సో అమ్మ అక్కడైతే దాంట్లో కొబ్బరిది ఉంట పెట్టేసింది అనమాట సో పెట్టేసి భక్ష్యాలైతే చేస్తు చూడండి యాక్చువల్లీ చాలా పెద్దగా చేసేదన్నమాట అమ్మ భక్షాలు అక్కడ మనకు పేపర్ అవైలబుల్లో లేనందుకు ఉన్న దాంతో సర్దుతుంది అనమాట సో దీన్ని బట్టి మనం ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు అనేది ఒకటి అర్థమవుతుందనమాట వీడియో చూస్తే సో చూసారు కదా ఇప్పుడైతే దాన్ని ఒక ప్యాన్ పెట్టేసి పొయ్యి మీద అలా చూపిస్తున్న విధంగా వేసేసుకోవచ్చు సో ఇప్పుడు చూసారా అది మనం తిప్పితే ఇలా ఈజీగా పొంగుతుందనమాట సో పిండి నాని అంత టెక్స్చర్ కరెక్ట్గా ఉందంటే మనకు ఇలా పొంగుతాయి అన్నమాట భక్షాలు సో కొబ్బరి భక్షాలు ఫినిష్ నవ్వు టర్న్ ఇన్ టు ద బుడ్డల భక్షాలు సో బుడ్డలను అయితే బాగా మార్చేసాను ఇవి జస్ట్ అలా కనిపించాయి సో ఒక గ్లాస్ బె పప్పుల సారీ బుడ్డలకు ఒక గ్లాస్ బెల్లం మీకు ఇంకా అది ఉంటలాగా రాలేదంటే జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే పాలను యాడ్ చేసేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసేసుకుంటే లూజ్ అయిపోతుంది సో సేమ్ యాజ్ యూజువల్ కొబ్బరి భక్షాన్ని నార్మల్ భక్ష్యాన్ని ఎలాగైతే పిండిలో ఉంట చేసి చేస్తారో సేమ్ బుడ్డల భక్షాన్ని కూడా అలాగే చేసేయాలి సో మీకు అక్కడక్కడ లైట్గా మెదగనప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అలా తీసేయాలన్నమాట సో మా బ్లెండర్ సరిగా లేనందుకు అలా వచ్చింది సో ఇది వచ్చేసి పెన్నం మీద వేసామన్నమాట సో నేను నేను కాల్చాను అనమాట ఇది అందుకే సరిగా రాలేదు నాకు రావు సో అమ్మ కాల్చింది చాలా బాగా వచ్చాయి సో నెక్స్ట్ చూపిస్తాను ఓకే అండి చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్